నా పేరు సర్వే బాలు. ఎక్కడ నేను? మాది విద్యాధరపురం. విద్యాధరపురం. ఏం చేస్తున్నావు? నేను బిజినెస్ చేసుకుంటూ ఉంటాను. బిజినెస్ చేసుకుంటున్నాను. నాకు చూస్తున్నాం మనం జయన గారి పాలన చూస్తున్నాం నాలుగేళ్ళు కూడా. దాదాపు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారని మీరు చూశారు. ఈరోజు దాదాపు 99% ఓట్ చేసామని అంటున్నాడు. చంద్రబాబు నాయుడు మీద ఎన్నో నిందలు వేశారు కదా, మరి ఎలా ఉంది ఈరోజు ఈ జగన్ గారు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చారనిపిస్తుందా? ఎలా ఉంది అనిపిస్తుంది? ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం అని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు పరదాలు కట్టుకొని జనం మధ్యలోకి రావాల్సిన ఇది లేదు. ఇప్పుడు నువ్వు మంచి పని చేసావు, మంచి పని చేసిన జనం మధ్యలోకి ధైర్యంగా దర్జాగా రావాలి. కానీ ఈరోజు నువ్వు వస్తున్నా, నీ ఎమ్మెల్యేలు వస్తున్నా జనం నిలబట్టి కడిగేస్తున్నారు. ఎందుకు? నువ్వేం చేసావు? నువ్వేం చెప్పింది ఏంటి, చేసింది ఏంటి? చంద్రబాబు నాయుడు మీద ఓ ఇది అయ్యాం, సరే చంద్రబాబు నాయుడు ఓ బాతున్నాడు 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 అన్నాం. చంద్రబాబు ఏం బాధాడు? కరెంటు ఛార్జీలు బాధాడు అన్నాం. ఒకప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెంటు ఛార్జీలు తీసుకుంటే బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ రేట్లు తీసుకుంటే బాధుడే బాధుడు, ఇంటి పన్నులు తీసుకుంటే బాధుడే బాధుడు, బస్ ఛార్జీలు తీసుకుంటే బాధుడే బాధుడు, స్కూల్ ఫీజులు తీసుకుంటే బాధుడే బాధుడు, కాలేజీ ఫీజులు తీసుకుంటే బాధుడే. చూశారుగా, ఇప్పటికీ అది చెప్పాడు చంద్రబాబు చేశాడు చేశాడు అని. చంద్రబాబు నాయుడు పెట్రోల్ మీద గవర్నమెంటు 80 రూపాయలు ఉంటే కేంద్ర గవర్నమెంట్ మీద సబ్సిడీ తీసేసి 10 రూపాయలు తగ్గించి 70 రూపాయలు చంద్రబాబు గవర్నమెంట్లో ఇచ్చాను. ఈరోజు పక్క రాష్ట్రంలో పెట్రోల్ చేద్దాం, నీతో దమ్ముంటే మీ వైకాపా వాళ్ళని నాతో పాటు పంపించండి, పక్కన తమిళనాడు తీసుకెళ్దాం, పక్కన కర్ణాటక వెళ్దాం, పక్కన ఒరిస్సాకి వెళ్దాం. మనకన్నా అక్కడ పెట్రోల్ ఎక్కువ ఉంటే మేము అందరం మీ కాళ్ళ కింద దూరి వెళ్ళిపోతాం. మీరు అందరు సిద్ధమైన దానికి 10 రూపాయలు ట్యాక్స్ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు తగ్గించి స్టేట్ మీద ప్రజల మీద భారం పడుతుందనేసి గవర్నమెంట్ పడి, నువ్వేం చేసావు? 111 రూపాయలు ఈరోజు స్టిల్ పెట్రోల్ ఏది ఆంధ్రప్రదేశ్లో. కరెంటు ఛార్జీలు అన్నావు 2500 రూపాయలు వచ్చే కరెంటు ఛార్జీ, ఈరోజు 1500 రూపాయలు వస్తుంది. ఒకప్పుడు నాకు కరెంటు బిల్లు 1100 రూపాయలు వచ్చేది, ఇవాళ చూడండి 2900 రూపాయలు వచ్చింది కరెంటు బిల్లు. ఏ బిల్లులు ఇవన్నీ, ఏ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని చెప్పేసి దొరికింది దానికి దోసుకుంటూ పోతున్నావు. ప్రీజ్ బత్యార్జీలు అంటావు. చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి 10 పైసా బిల్లు పెంచలేదు. నువ్వు గెలిచాక బత్యార్జీలు ఎంత పెంచావు? చెత్త మీద పండేసిన చెత్త ముఖ్యమంత్రి అన్నాడు, ఇంటి మీద పండేసి అన్నాడు. ఎక్కడ పండేశారు ఒకటి చూపించు. ఎక్కడన్నా సరే చంద్రబాబు నాయుడు చేసింది ఒక్కటి పెంచాడనేసి. ఇంత జరుగుతున్నా జనం నువ్వు అంటున్నావు నేనేదో చేశాను, నన్ను పగ తీసేస్తా 175 సీట్లు వస్తాయి. నీకు 175 సీట్లు కాదు, 17 సీట్లు వచ్చినా గొప్ప జగన్మోహన్ రెడ్డి. నువ్వు మంచి చేయి జనాల్లోకి తెలు. ఏ మాయ మాటలు చెప్పి నేను వస్తే ఏదో పీకేస్తానంటూ వచ్చేది పీకేస్తావు ఇక్కడ అబ్బో ఆంధ్రప్రదేశ్, అక్కడ ఆంధ్రప్రదేశ్ అడుగుని ప్రదర్శన చేశావు నువ్వు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యంతో ఏంటంటే నీలాంటి ముఖ్యమంత్రి, నీ లాంటి పడికి మళ్ళీ 153 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు నీకు, పెద్ద పెద్ద పోటుగాళ్ళ సలహాదారులు ఒక 15 మంది. ఎందుకు? ఎవరు సొమ్ము సలహాదారులకు ఇచ్చేది ఆ డబ్బులు? ఒక్క రోడ్డు బాగుందా తమ్ముడు? నేను అడుగుతున్నాను తమ్మును, ఏ ఊళ్ళోకైనా వెళ్దాం, గుంట లేని రోడ్డు ఉంటే మేమందరం గుండు చేపించుకుంటాం. గుంట లేని రోడ్డు ఆంధ్రప్రదేశ్లో చూపించమను, నేను గుండు చేపించుకుంటాం. మీరెవరన్నా వస్తారా మాతో పాటు? రోడ్డు లేదన్నాడు, నువ్వు ప్రజలు పాలిస్తావు, మాయ మాటలు చెప్పావు, గెలిచావు. ఏదో అనుకున్నారు, ఏదో జరిగింది. పిచ్చి పిచ్చి మందు ఇచ్చి జనాలు పిచ్చోళ్ళు చేస్తున్నావు. అది ఓటు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది ఎవరైనా సరే ఒక వ్యక్తిని చూస్తారు, చూశారు నిన్ను నీది. కానీ నువ్వు చేసిన పాలన చూసి సిగ్గుతో పక్క స్టేట్ వాళ్ళు అయితే నవ్వుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ జనం ఏడుస్తున్నారు ఇలాంటి వాడిని మనం ఎన్నుకున్నామా అనేసి. అన్న ఏంటి ఈరోజు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు కదా ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణం అని అన్నాడు, ఎలా అనిపిస్తుంది? అయినా చంద్రబాబు హామీ ఇస్తే, ఇచ్చిన హామీ చంద్రబాబు ఏది నెరవేర్చలేదు. ప్రతి అసలు ఈరోజు ప్రతి మహిళకి ఒకప్పుడు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ లేదు. ఈరోజు ఏ మహిళ అయినా సరే ఇంట్లో ఒక పేద మహిళ
దీపం వెలిగించుకుంటే గ్యాస్ ఉండే సందర్భం వాడి దయ. చంద్రబాబు నాయుడు ఆ రోజు పెట్టినది. అలాగే చంద్రబాబు నాయుడు గారు రేపు గవర్నమెంట్లోకి వస్తే గ్యారంటీగా ప్రతి మహిళకి వాళ్ళ కుటుంబానికి సంవత్సరానికి 3 సిలిండర్లు, ప్రతి మహిళ ఇంటికి బస్సులో ఉచిత ప్రయాణం, ఏ జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి మహిళకి ఇది, అలాంటి హామీ నెరవేర్చాలన్నా ఏది జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు సాధ్యం. ఎందుకంటే డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు ఏదైనా సరే చెప్పాడంటే చేస్తాడు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని జనం మీద అప్పుడేమి నెట్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒప్పంత నిన్నటికి నిన్న ఇవాళ తారీఖు ఎంత 2వ తారీఖు ఇప్పటికీ 75% ఎవరికి ఫంక్షన్ రాలేదు, వచ్చింది 25%. అంటే నీ పాలన ఏంటో, ఇంకా ఎలక్షన్కి 6 నెలలు ముందు ఉంది. ఇప్పుడిప్పుడే ఇప్పుడే నువ్వు ఏమంటే రేపొద్దున ఏంటి అప్పులు తెచ్చి ఆ బాండ్లు తాకట్టు పెట్టి ఈ బాండ్లు తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్ని గుళ్ళ చేసేసావు. రేపొద్దున ఎవరన్నా వచ్చినా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలంటే ఎంతో కష్టపడాలి. అలాగే చేయాలన్నా జీరోలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో తీసుకెళ్ళాడు చంద్రబాబు గారు. నువ్వు ఈరోజు జీరో పక్కన మళ్ళీ 4 సున్నాలు పెట్టావు, అందరికీ గుండు చేసావు. చంద్రబాబు ఏ హామీ ఇచ్చినా నెరవేరగల సత్తా నెరవేరగలది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆ నమ్మకం ప్రజలకు ఉంది, మాకు ఉంది. మరి ఇప్పుడు చూస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు సహనం కోల్పోయారంటారా ఏంటి? అసలు మొన్న చూసాం గతంలో కొడాల నాని గారు బూతులు తిట్టడం కానీ ఎంతో ఇవన్నీ అయిపోయింది అనుకునే తరుణంలో మంత్రి జోగు రమేష్ గారు వచ్చారు. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేసి ఒక స్టేజ్ మీద ఎలా మాట్లాడడం ఎలా అనిపిస్తుంది ఏంటి? అసలు ఏం సమాధానం చెప్తారు? జోగి రమేష్ ఆడు జోగి అంటే ఆడు బోగ్గడు. ఆడు చంద్రబాబు నాయుడు మర్దించాడు. ఆడు డస్ట్కి ఎక్కువ, ప్లేయర్స్కి ఎక్కువ. ఇబ్రహీంపట్నంలో అటు రోడ్ సెంటర్కి వెళ్తే ఆడి గురించి ఎవడని చెబుతాడు? ఆడి చంద్రబాబు నక్క పెద్ద తొక్క అంటాడు. నువ్వెంత, నీ బతుకు ఎంత, నీ బతుకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదా? జగన్ ఏదో మార్కులు వేసేస్తాడు, జగన్ దగ్గర పొగెత్తి జరగదు. నీకు మార్కులు, నువ్వు మీ అబ్బాయిని ఎమ్మెల్యే చల్లుకుంటావు, నీకు దిక్కుంటుంది రేపొద్దున. దానికి చంద్రబాబుని విమర్శిస్తే జగన్ ముందు నాకు ఇది అవుద్ది అనుకుంటున్నారు. జోగి మీ అందరికీ చాలామంది వాగారు, వాగిన వాళ్ళు అందరు వెళ్ళి మంచం పెట్టి పండుకున్నారు కదా. రేపొద్దున ప్రతి ఓడికి చెబుతున్నాం, మీరు ఎవరెవరు ఎన్నెన్ని మాట్లాడారో మీ అందరికీ దీనికి డబలు ప్రతి ఓడికి మీకు సమాధానం చూద్దాం. మీరు డెవలప్ చేయండి, ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. చంద్రబాబుని విమర్శిస్తే, పవన్ కళ్యాణ్ విమర్శిస్తే ఇది కాదు. జనం మీ మీద ఎంతో నమ్మకం పెట్టుకొని మిమ్మల్ని గెలిపిస్తే మీరు బూతులు మాట్లాడటం, మీరేమో అంటో ఈయన ఎక్కడికి రావటం సైకో. ఆడు సైకో అయితే మీరు డబల్ సైకోలా తయారయ్యి ఆ సైకో ముందు మీరు అందరూ అది రోజా నిన్న రోజా కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఒకప్పుడు మా పిల్లల్ని ఇది చేశారు అంటే చంద్రబాబు నాయుడు మరి లోకేష్ని తెలిసి ఇది అన్నప్పుడు ఆ రోజు ఎక్కడికి వెళ్ళిన విందిగా నీ కూతుళ్ళంటే నీకు అంత బాధ? ఏ చంద్రబాబు నాయుడు కొడుకు ఇది ఉండదా? చంద్రబాబు భార్యనంటే నీకు ఇది కాదా? ఎవరైనా సరే ప్రతి ఊరికి ఒక రోజు వచ్చింది, ప్రతి మనిషికి ఒక రోజు వచ్చింది. ఆ రోజు అనేది చెప్పడం కాలం నిర్ణయించుద్ది. అంతేగాని ఈరోజు నాకు పదవి ఉంది, నేను ఏదో చేసేస్తాను ఇరగామనుకో, పదవి లేని రోజు నీ కుక్క కూడా చూడదు. నీ వెనకాల నీ కార్యకర్త కాదు కదా ఎవడో ఉన్నాడు, అప్పుడు నీకు దిక్కావుడు. ఇవాళ ఉంది కదా నీ వెనకాల పోలీసు వాళ్ళు ఎవడుంటాడు? రేపొద్దు ఇదే పోలీసు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఎవడో ఉండడు, తంత పట్టించుకొని ఎవడు ఉండడు. ఆలోచించుకొని విజ్ఞతకి మంచి మాట్లాడండి, మంచి చేయండి, ప్రజలు మనన పొందండి. అంతేగాని ఇది చేసుకుంటే ఏమి బాధులు ఏం పీక. నువ్వు అందరికీ గుండు చేసావు. ఆంధ్రప్రదేశ్లో నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, రమ్మను ప్రతి ఊరికి వెళ్దాం. ఎక్కడన్నా గుండెలు లేండి రోడ్డుకైనా ఉంటే నేను గుండు చేపించుకుంటాం. మా తెలుగుదేశం కార్యకర్తలు ఏంటి జనాభా ఎవడన్నా సరే మీరు సిద్ధమా? ఓపెన్ ఛాలెంజ్.